सभ की हाजर आदर्श दंपत आत्मीय अभिनंदन मुझे चाल विवर नषा मुड़ा कुल मतांतर विवाह प्रवाह ला जो సైన్స్ కి ఎంత శక్తి ఉందో కుల మతాంతర వివాహాలకి అంతటి శక్తి ఉంటది. సైన్స్ తో ఈక్వల్ గా సైన్స్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అనేక సంఖ్యలని తరతరాలుగా ఈ దేశంలో పాతుకొని పోతున్నటువంటి కుల మత విష సంస్కృతిని అధపాతాలలోకి తొక్కి ఒక వెలుగు దివ్వేలాగా ఇవాల కుల మతాంతర వివాహాలు అనేటువంటి ఈ రోజు రోజుకి పెరుగుతున్నాయి. వాటిని స్వాగతించాల్సిన బాధ్యత ఈ మొత్తం పౌర సమాజం మీద ఉంది అనేటువంటిది మొట్టమొదటిగా చెప్పదలచా. రెండో విషయం, ఈ కుల మతాంతర వివాహాలు జరుగుతుంటే ఆటంకపరిచేటువంటి శక్తుల్ని కుల మతాంతర వివాహాలు చేసుకోదలిచినటువంటి వాళ్ళు, ఆల్రెడీ చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అనేటువంటిది మీ దృష్టికి తీసుకురావాలంటే. మూడో అంశం, కుల మతాంతర వివాహాలు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసి ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అనేటువంటిది చెప్పదలిచారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఈ కుల దురహంకార హత్యలు అడ్డుకట్ట వేయడం కోసం జరుగుతున్నటువంటి శక్తులు ఆపాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. చేస్తే కాదు, కుల దురహంకార హత్యలకు ప్రేరేపిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 49 కుల దురహంకార హత్యలు జరిగాయి. ఈ వేదిక మీద ఉన్నటువంటి సంఘాలలో అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్లలో పోటీ చేస్తున్నప్పుడు మేము కులాంతర మతాంతర పెళ్లి చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వండి, మమ్మల్ని కులరహిత భారతీయులుగా గుర్తించండి, మాకు అనేక జీవోలున్నాయి, మేము పెళ్లి చేసుకున్నందుకు మాకు ఇంటి స్థలం ఇచ్చేటువంటి జీవో ఉంది, మేము పెళ్లి చేసుకున్నందుకు ఉద్యోగాలలో రాయితీ ఉంది, మేము పెళ్లి చేసుకున్నందుకు మా పిల్లలకి చదువుల్లో రాయితీ ఉంది అనేటువంటి అనేక జీవోలు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సంఘాలు అందరం ఈ ప్రభుత్వాలతో ఫైట్ చేయడం ద్వారా ఇట్లాంటి జీవోలు అనేకం వచ్చినాయి. కానీ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ కు దోచుకోవట్లేదు, అమలుకు దోచుకోవట్లేదు. అవి అన్ని అమలు జరగగలిగితే ఇంకా కులాంతర పెళ్లిళ్ళు మతాంతర పెళ్లిళ్ళు పెరిగేటువంటి అవకాశం ఉంది. అందుకనే వాటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వాలదే కాదు, మొత్తం పౌర సమాజం మీద ఈ బాధ్యత ఉంది అనేటువంటిది మాత్రం చెప్పదలిచారు. అందుకనే కులాంతర ప్రేమల్ని కులాంతర వివాహాల్ని మొత్తం చుట్టూ ఉన్నటువంటి సమాజం అంతా కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉండదనేటువంటిది మీ దృష్టికి తీసుకురావాలంటారు. ఈ రాజకీయ పార్టీలన్నిటి దగ్గరికి మేము వెళ్ళాం, అన్ని రాజకీయ పార్టీలు మీ మేనిఫెస్టోలో పెట్టండి అని చెప్పి అడిగాం. కానీ చాలా పార్టీలు వీటిని అవాయిడ్ చేసినాయి. మా మాట చాలా సావధానంగా విన్నారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి వాహేతి గారు కానీ, కృష్ణచంద్ గారు కానీ, కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం పక్షాన కానీ, అమరజీవి అయినటువంటి ఊసా గారు అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళాం. ఈ రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీలు, మేము కలిసిన రెండు రాజకీయ పార్టీలు, ఒకటి తెలంగాణ జన సమితికి సంబంధించిన వాళ్ళు, రెండోది సిపిఎం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో ఉన్నటువంటి సిపిఎం పార్టీ వాళ్ళు ఇద్దరు మాత్రమే ఆ రోజు మా మేనిఫెస్టోలో పెడుతున్నామని చెప్పేసి ప్రకటించారు. మిగిలిన అన్ని పార్టీలు పెడతాయని మేము ఆశించాం, కానీ పెట్టలేకపోయారు. కానీ మేము కోరుకున్నది ఏంటంటే ఇప్పటికైనా తమ రాజకీయ మేనిఫెస్టోలో పెట్టాలని, ఈ కుల మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ప్రోత్సహించాలని, చివరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వేదిక నుంచి అప్పీల్ చేసేది ఏంటంటే సంస్కృతిక కళా సారథి పేరిట 550 మంది కళాకారులు రోజువారీగా ప్రజల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రచారం చేసేటువంటి పనిలో ఉన్నారు. వాళ్ళందరికీ అప్పీల్ ఏంటంటే ప్రభుత్వానికి, సంస్కృతిక శాఖ మినిస్టర్ కి, కళా బృందానికి చెప్పేది ఏంటంటే కులాంతర వివాహాల్ని మతాంతర వివాహాల్ని ప్రోత్సహించేటట్టుగా మీరు కళారూపాలు గ్రామ గ్రామాన ప్రదర్శించండి అని చెప్పేసి చెప్పదలిచాము. వీటన్నిటిని ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి చెప్పదలిచాము. అందుకని ఇలాంటి యొక్క వేడుకలు భవిష్యత్తులో మరిన్ని చేయాల్సిన అవసరం ఉంది. అనేక సందర్భాల్లో మన వాళ్ళకి చిన్న హాని జరిగినప్పుడు మీరందరూ కూడా స్పందించాలని చెప్పేసి, మీ అందరూ స్పందించే హృదయం ఉన్నటువంటి వాళ్ళని చెప్పేసి తెలియజేస్తూ, మరిన్ని వేడుకలు భవిష్యత్తులో కూడా ఐక్యంగా కలిసి నిర్వహించుకుందామని చెప్పేసి తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికీ ప్రేమికుల రోజు దినోత్సవాన్ని, కుల మతాంతర వివాహితుల
పరిరక్షణ దినంగా ప్రకటిస్తూ మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.